స్వాతంత్ర్య సమర యోధులు మాజీ సర్పంచ్ చెరుకు ఆగారెడ్డి అస్తమయం వరుసగా 4 సార్లు ఏకగ్రీవ సర్పంచ్ కావడం ఆయన ఘనత. పెద్దపల్లి జిల్లాలో పల్స్ పోలియో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి వివరాలు వెల్లడించిన డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్. పెద్దపల్లి శాంతినగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్ ను ఢీకొని లారీ బోల్తా తెగి పడిన డ్రైవర్ కుడిచేయి. కాగతీయ టెక్నో స్కూల్లో రెడ్ కలర్ డే వేడుకలు రెడ్ కలర్ దుస్తులతో ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలు. ధర్మారం మండలంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంత సద్గురు సేవాలాల్ జయంతి ఉత్సవాలు చెక్కుల పంపిణీ కార్యక్రమం. మార్చి 1న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని శివాలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి వెల్లడి. ఈ నెల 27 నుంచి మార్చి 1 వరకు పెద్దపల్లి పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వివరాలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు.